पिता पुत्र पवित्र आत्मा नाम मुना आमीन। प्रभु क्रीस्तु शांति स्वस्थतलु मी अंदरी तो नुंडुनु गाका मी आत्मा तो नु उंदुरु गाका। క్రీస్తు నాదునియందు ప్రియమైన దైవ ప్రజలారా, బాలయేసు విశ్వాసులారా, మీ అందరికీ మున్ముందుగా 2023 దివ్య బాలయేసు పుణ్యక్షేత్ర పండుగ నవదిన జపముల శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. మరీ ముఖ్యంగా విచారణ స్వామి ఇంత ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోనే 3వ బాలయేసు పుణ్యక్షేత్రం అంటే చాలా ఆనందంగా ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది కనుక ఇంతమంది విచ్చేసిన మీ అందరికీ గురువులకు ఈరోజు 2 ఫిబ్రవరి యేసు ప్రభు జన్మించి 40 రోజులు బాలయేసుని మరియమాత యోసేపు గారు చేతుల్లో ఎత్తుకొని గుడిలో దేవునికి సమర్పించిన పండుగ. మరీ ముఖ్యంగా దైవాంకితుల పండుగ, మఠవాసులు అంటాము, అమ్మగారులు, బ్రదర్లు, మఠవాసు గురువులు బాలయేసును దేవాలయంలో అర్పించినట్టుగానే తమ్ము తాము ముఖ్యంగా మనందరి కుటుంబాల్లో నుంచి విచ్చేసిన ఈ దైవాంకితులు బ్రదర్లు సిస్టర్లు అమ్మగారులే 125,000 మంది ఉన్నారు భారతదేశంలో, బ్రదర్లు కొన్ని వేల మంది, ఇంకా మఠవాస గురువులు. కనుక అందరికి వారందరికీ వందనాలు అభినందనలు చెబుతూ గట్టి ఒకసారి చప్పట్లు కొట్టి మనందరి తరపున వారికి అభినందనలు. ఈ పుణ్య దినమున మనము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ఇప్పుడు మన బలి పూజను ప్రపంచం అంతటి నుంచి కూడా చూస్తున్నారంటే ఆశ్చర్యంగా లేదా? కనుక కమ్మగూడ ఎంజాల తుర్కెంజాల ప్రాంతంలో 100 సంవత్సరాలకు పైగా నిలబడిన ప్రసిద్ధ దివ్య బాలయేసు చిన్నారి దివ్య బాలయేసు పుణ్యక్షేత్రము. కనుక మనమందరం ఆనందించుచు నవదిన జపములు పండగ 12వ తారీఖు జరుగుతుంది. కనుక దానికి సంసిద్ధం కావటానికి ఈ నవదిన ప్రార్థనలు మరియమాత మేడగదిలో అపోస్తులతో కలిసి 9 రోజులు నవదిన జపములు ప్రార్థించగా పెంతకోస్తు మహాద్భుతము జరిగినది. ఆ అద్భుతం తర్వాత ఇదిగో బాలయేసు అద్భుతము. మన ప్రార్థనల ద్వారా ఈ సంవత్సరం పండగ నురంతలుగా భక్తిభావాలతో కొనియాడబడేటట్టు వచ్చే భక్తులందరూ, ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు కాని వారికి ఆ దివ్య బాలయేసు వెలుగు ప్రకాశించి వారు కూడా ఆ చిన్నారి బాలయేసులో లోకరక్షకుని కాంచినట్లు మనమందరము ఆనందంతో ఈ మొదటి రోజు, ఈరోజు పతాక ఆవిష్కరణ కూడా ఉన్నది, పూజ అయిన తర్వాత శతాబ్ది విశ్వాస స్థూపము ఈ సంవత్సరమే నిర్మించినందుకు ఫాదర్ చిన్నప్ప గారిని, సంఘ పెద్దల్ని, మిమ్మల్ని అందరినీ, ఎంజాల క్రైస్తవులు నేను అభినందిస్తున్నా. 100 సంవత్సరాల విశ్వాసం స్థూపము, దాన్ని కూడా ఆశీర్వదిస్తాము. కనుక మనమందరం ఆనందించుతూ ఇంతమంది విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఆ బాలయేసు చిన్నవాడే కానీ అరచేతిలో ప్రపంచాన్ని మోస్తున్న దృశ్యం మనకు అనిపిస్తుంది. 2వ చేతితో ఆశీర్వదిస్తున్నాడు మనల్ని, ప్రపంచాన్ని అంతా కూడా. కనుక ఈ విధముగా ఆ బాలయేసు రూపంలోని మహిమను గాంచుచు మనమందరము ఈ బలి పూజను భక్తి విశ్వాసములతో అర్పించుదము. పూజ ప్రారంభములో మన పాపములను, మన తప్పిదములను, మన లోపములన్నిటిని మన్నించమని, మనల్ని పరిశుద్ధపరచమని, మన పరిశుద్ధపరచిన హృదయాలతో అర్పించే ఈ బలి పూజ దేవునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించుచు పాపక్షమాపణకై వేడుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపములు చేసేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఈ పుణ్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయులని ప్రతిమాలుకుచున్నాను। ఎవరున్నారో నన్ను ధరించేవారు పాపములో ఉన్న నన్ను ధరించేవారు ఎవరు ఎవరున్నారో ఈ లోకంలో నన్ను ధరించేవారు పాపములో నన్ను ధరించేవారు ఎవరు ఉన్న పాటన యేసే నన్ను లేవనెత్తును కడవరకు తోడు ఉండెను నాతో కడవరకు తోడు ఉండెను ఎవరున్నారు లోకంలో నన్ను ధరించేవారు పాపములో ఉన్న నన్ను ధరించేవారు ఎవరు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక ఆమేన్। महिमा महिमा परलोक देवनको महिमा महिमा परलोक देवनको भूलोक प्रजलंदरिकी शांति कलुगुनुगाका भूलोक प्रजलंदरिकी शांति कलुगुनुगाका Gloria, 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 Gloria। సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా విద్వైక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా స్పిరితు శాంతుతో కలిసున్నవారా స్పిరితు శాంతుతో కలిసున్నవారా ఆలకించు మా మొరలం ఆలకించుమా మొరలం గ్లోరియా 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 గ్లోరియా। ప్రార్థించుదము। సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర మా మానవ స్వభావమును అవతరించిన నీ దివ్య కుమారుడైన బాల యేసునందు నీ మహత్వమును కాంచి నిన్ను స్తుతించుచున్నాము। ఆయన 45వ రోజున ఆలయములో నిష్కలంక గొర్రె పిల్లవలె అర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచు దైవాంకితలందరి పట్ల నీ యొక్క ప్రేమను అభినందనలు తెలుపుచున్నాము। ఈ గొర్రె పిల్ల మమ్ములను సర్వ పాపముల నుండి విమోచించునని ఆనందించుచు మేము ఎంజాల గ్రామములోకుని ఆడు ఈ సంవత్సరపు వార్షిక పండుగను ఫలవంతము చేయుడు। మా నవదిన ప్రార్థనల ద్వారా నవగ్రహములు కాదు మమ్మలను వాటిని శాసించే దైవానుగ్రహమే మమ్మలను కాపాడునని ఈ లోకమును నడిపించునని ఈ లోకమును రక్షించునది
ఆ దేవాది దేవుడేని తన చిన్న శిశువుగా జన్మించిన బాలయేసు ద్వారా లోకం రక్షింపబడినట్లు నీ కృప చూపుడు. మా ప్రార్థనలు మా పండుగలు నీకు ప్రీతికరముగా నుండి మా బలులను నీకు సంపూర్తి చేకూర్చుగాక. నీ స్వార్థ ప్రకటితమై నీ రాజ్యం ఈ లోకమంతట వెలయగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తివంతుడైన ప్రభు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతనిచ్యుడై ఉండెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనం వరకు. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. దట్టమైన నీడలు క్రమిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు నీ జనులకు మహా ఆనందమును ఒసగితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించున్నట్లుగా కొల్లసొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడమీది కాడిని విరగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులను, నెత్తురులో తడిసిన దుస్తులను అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలహాడుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరెడిదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరవును. నేటి నుండి కలకాలం వరకు పరిపాలనము చేయును. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కార్యము నెరవేర్చుటకు కృతనిశ్చయుడు అయ్యను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 11 నుండి 14 వరకు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు యేసు క్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి గల వారిని తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనోహరము మహోజ్వలము యేసుని వాక్యం, సుధామృతము స్వరామృతము క్రీస్తుని వేదం. మనోహరము మహోజ్వలము యేసుని వాక్యం,
సుధామృతము స్వయామృతము క్రీస్తుని వేదం సువిశేషకాంతులు వెలిగే అంధకార శక్తులు తొలగే సువిశేషకాంతులు వెలిగే అంధకార శక్తులు తొలగే మనసార పాడుదము నజరేయుని వచనం మనసార పాడుదము నజరేయుని వచనం హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండుగాక పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక పునీత లోకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు లోకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి దేవదూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదాము అని గొర్రెల కాపరులు తమలో తాము అనుకునిరి. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరచుకొని మరణము చెయ్యుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని వానన్నిటినీ గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొర్రెల కాపరులు తమతో తాము అనుకునిరి. క్రీస్తునాథునియందు ప్రియమైన దైవ ప్రజలార, బాలయేసు విశ్వాసులార, బాలయేసు భక్తులార అనకూడదు. వీఆర్ నాట్ డివోటీస్ ఆఫ్ ఇన్ఫంట్ జీసస్, డిసైపుల్స్ ఆఫ్ జీసస్. మనం క్రీస్తు ప్రభు సిలువను మోసి రక్షించిన క్రీస్తు యేసు శిష్యులము. మరి ఏ మాత భక్తులము, యోసేపు భక్తులము, యూదా భక్తులము, సెయింట్ జూడ్స్ డివోటీస్. కనుక ఈ రక్షకుడైన క్రీస్తు ఒక పునీతుడు మాత్రము కాదు, ఈయన భక్తుల స్థాయి నుంచి విశ్వాసుల స్థాయికి ఎదగాలి, డివోటీస్ నుంచి డిసైపుల్స్ వరకు, డిసైపుల్స్ నుంచి మిషనరీస్ వరకు. మళ్ళీ చాలామంది మొదటి మెట్టుకాడనే ఆగిపోతారు. మరియమాత అంటే ఎంత ప్రేమ, అసలు ఎన్ని పుణ్యక్షేత్రాలు, మరియమాత భక్తుల స్థాయిలోనే ఉండిపోతారు. నా దగ్గర ఉండొద్దు, అతను చెప్పినట్టు చేయండి, అతనిని అనుసరించండి అని కానాపల్లిలో మొదటి అద్భుతంలోనే మరియమాత చెప్పింది కదా. కనుక ఈరోజు మనము ఈ కాలంలో మాట్లాడే భాష మన క్రీస్తు ప్రభు విశ్వాస సందేశాన్ని గట్టిగా వ్యక్తీకరించాలి, లేకపోతే చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. కథోలికలంటే
భక్తులు మాత్రమే అది ఇతర మతాల వాళ్ళకి చెందవచ్చు కానీ మనము డివోటీస్ నుంచి డిసైపుల్స్ డిసైపుల్స్ నుంచి మిషనరీలుగా ప్రతి ఒక్కరు మనకి ఈ పండుగ మనకి దానికి తోడ్పడాలి మరీ ముఖ్యంగా యేసు ప్రభు మనిషి అవతారం ఒక గొప్ప పరమ రహస్యము చూస్తే చిన్నారి బాలుడే మనము కూడా పిల్లలాగానే జన్మించాము పిల్లల్ని చూస్తే ఎంత ఆనందము ఎంత ప్రేమ అసలు పిల్లలంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను కనుక మన ఒక స్కూల్కి వెళ్ళాను పిల్లలు ఉన్నారు మీ ఊర్లో చాలా గొప్ప వ్యక్తులుగా పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పండి అక్కడి నుంచి ఇద్దరు బిషప్లు ఉన్నారు ఆ ఊరి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు అయినారు ఒక ఆయన ఎంపీ అయినాడు కనుక వాళ్ళ పేర్లు చెబుతారనుకున్నాం అప్పుడు ఆ పిల్లలు అన్నారు మా ఊర్లో ఎవరు కూడా గొప్పవాళ్ళగా పుట్టారండి అందరు పిల్లల్లాగానే పుట్టారు పిల్లల్లాగా పుట్టిన తర్వాతనే గొప్పవాళ్ళు అవుతారని చెప్పాడు ఈ విధంగా క్రీస్తు ఒక బాలుడిగా ఒక శిశువుగా నవజాత శిశువు అంటారు పుట్టగానే కనుక అంత చిన్నారి శిశువుగా పుట్టిన బాలయేసు మహత్యం చాలా ఈ బ్రహ్మాండమైన ఈ లోకాన్నంతా అర్థం చేసుకున్నా కానీ మనకు మేధస్సుకు అందని పరమ రహస్యము ఈ పరమ రహస్యము మరియ మాతకు బాగా అర్థమైంది గత 1500 సంవత్సరాలు పెద్దగా ఎవరు క్రిస్మస్ పండుగ తప్పితే లేదు బాలయేసు భక్తి డివోషన్ టు ఇన్ఫెంట్ జీసస్ గత కొన్ని 100 సంవత్సరాల నుంచి అర్థమవుతుంది ఈ కాలములో దేవుడు మనకి ఏ కాలములో ఏ పరమ రహస్య అర్థము పరమార్థము ఎక్కువ అవసరమో అప్పుడు దాన్ని ఆవిష్కరిస్తాడు ఎందుకు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు 20000 సంవత్సరాల కింద పుట్టితే బాగుండేది కదా అది నీ పని నా పని కాదు మన గడియారాలన్నీ తప్పే దేవుడి గడియారం ఒక్కటే కరెక్ట్ కనుక ఈ కాలములో డివోషన్ టు ద ఇన్ఫెంట్ జీసస్ కనుక మనందరి బాధ్యత కూడా మన వరకే కాకుండా వచ్చే వాళ్ళందరి కోసము ఈ లోకమంతా మారుటకు మనము కూడా మిషనరీలు దేవుడిచ్చినంతలో దైవాంకితుల వలె మనం బైబిల్ పట్టుకొని ఇల్లు వదిలిపెట్టి పోవలసిన కాల్ కాదు అది గృహస్థుల పిలుపు కాదు ఎవరి పిలుపు వాళ్ళకున్నట్టు మనకున్నంతలో ఉన్న చోటలో దేవుని ముందుగా నమ్మటము ముందడుగు వేయటము వెళ్ళటము చూసి నమ్మటము నమ్మిన దాన్ని ఇతరులకు చెప్పటము చివరిది చూచిన వారిని గురించి దేవుని వైభవమును పొగడుచు శ్లాఘించుచు తిరిగిపోయిరి కనుక మన వర్షిప్ మన ఆరాధన మన నవదిన ప్రార్థనలు కూడా ఇది చివరిగా మనకి ఉంది ఇవన్నీ దాటుకుంటూ ఈరోజు మీరు వచ్చారు తప్పకుండా బాలయేసు మహత్యాన్ని అద్భుతాలను మాత్రమే కాకుండా ఈ పండుగ ఎందు పరమానందమును పొందుచు ఈనాడు వచ్చిన అశేషమైన భక్తులను భక్తులు మాత్రమే కాదు విశ్వాసులు మాత్రమే కాదు మీరు స్వార్థీకులు మిషనరీలు కనుక ఒక విషయం గుర్తుంచుకొని కథోలికులు కేవలము డివోటీస్గానే మాత్రం ఉంటున్నారు డిసైపుల్స్ క్రీస్తు కొరేది నన్ను అనుసరించండి కమ్ అండ్ ఫాలో మీ నా శిష్యులు నేను చెప్పింది చేయటానికి నేను నా వలె జీవించటానికి దాని తర్వాత గో అండ్ టెల్ వెళ్ళండి చెప్పండి అది మిషనరీలుగా కనుక ఈ మూడు మెట్లను మనం గుర్తుంచుకొని ఈ సంవత్సర పండుగ కార్యక్రమాలన్నీ మరీ ముఖ్యంగా శతాబ్ది స్తూపం ఏర్పాటు చేశారు మరీ ఒకసారి ఫాదర్ విజయ్ చిన్నప్ప గారిని వారి సహాయ గురువులు ఇద్దరున్నారు వాళ్ళని అభినందిస్తూ సంఘ పెద్దలు మీరందరూ ప్లాన్ వేసుకొని దాన్ని నిర్మించినందుకు గత 100 సంవత్సరాల మన పూర్వీకులను వారి విశ్వాసాన్ని ఈ ఎంజాల పుణ్యక్షేత్ర మహానది అనేక వరములతో అనేక మందిని తీసుకురావడం అనేక పొంగి పొర్లి ఇక్కడ అశేష జనవాళికి అద్భుతాలు జరిగి వీరందరూ గొర్రెల కాపురలు ఆరాధించినట్లు ఇతరులకు బోధించినట్లు దేవుడు మిమ్మందరిని దీవించుతురుగాక ఆమేన్.
ఆమేన్ విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని సృష్టించినను అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించినను ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కాథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను నిత్య జీవమును విశ్వసిస్తున్నాను ఆమేన్ విశ్వాసుల ప్రార్థన పరలోక తండ్రి మీ దివ్య కుమారుడు మాకు కావలసినవన్నీ తన నామమున నమ్మకముతో మేము అడుగుమని మాకు తెలియజేసి ఉన్నారు ఇక్కడ నవదిన జపములను ప్రారంభించు బాలయ సంవత్సరమునకే సంసిద్ధమగుచున్న మీ ప్రజలందరినీ వారి విన్నపములను దయతో వినవదించమని వేడుకొనుచున్నాము మీ యొక్క సమాధానము అద్భుత బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి పరిశుద్ధ పాపు గారు మేత్రాన్లు గురువులు మఠవాసులు తమ జీవిత అర్పణ చేయి మీ స్థాపిత శ్రీ సభ నూతన చైతన్యమును జనసత్వములను అందింప కలుగునట్లు ఆశీర్వదించండి అందరూ అద్భుత బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి మేము వేడుకొంట వలన తమ కోరికలు సఫలమైన వారందరూ ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత కలిగి ఆదర్శ జీవితంలో మేము కీర్తించలాగున కృప చేయండి అందరూ అద్భుత బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి వ్యాధిగ్రస్తులు నిరాశ్రయులు పీడితులు బాధాతప్త హృదయములు ఎల్లరికీ మీరే ఊరటగాను శక్తి ప్రదాతగాను ఊతయ నిలబండి అందరూ అద్భుత బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి ప్రత్యేక కోరికలతో ఇక్కడికి విచ్చేసిన వారందరికీ భక్తి విశ్వాసములను పెంపొందించి వారి ఆశయములన్నింటినీ మీ దివ్య చిత్తము చొప్పున నెరవేర్చండి అందరూ అద్భుత బాలయేశ్వ మా ప్రార్థన ఆలకించండి మీ భక్తి ప్రదర్శకులందరికీ మీ మహత్తర శక్తిని బట్టి చిన్నపిల్లలను పోలి నిష్కల్మష్క జీవితమును ఆత్మ శరీర ఆరోగ్య భాగ్యమును అనుగ్రహించండి మీ ఇతర అవసరములకే మౌనముగా ప్రార్థించండి ప్రార్థించుదాం ఓ మా పరలోక తండ్రి మీ కుమారుడైన బాలయేసు ద్వారా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుతున్నాము ముఖ్యంగా మా పసి బిడ్డలందరినీ బాల బాలికలను మీకు సంపూర్ణంగా అర్పించుకొనుచున్నాము మా కోరికలు నెరవేర్చండి నెరవేర్చకపోయిన ఎడల మీ దివ్య చిత్తమును గ్రహించి దానిని మేము అంగీకరించినట్లును నువ్వు అడుగువాటిని మేము దైవాంకితుల వలె గొర్రెల వలె మిమ్మల్ని గొర్రెల కాపరుల వలె మిమ్మల్ని ఆరాధించు భాగ్యము దయచేయుడు దివ్య బాలయేసు నామమున ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నీకే అర్పింతును సర్వము నా సకలము నీకే సమర్పింతును అర్పణ సమయం సమర్పణ గడియా
సమర్పణ సమయం సమర్పణ గడియ సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుచున్న దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, నేడు నీ శ్రీ సభని కర్పించి కానుకలను అంగీకరింపుడు. ఈ జగతికి జీవమునసగుటకు నీ జనిత ఏక కుమారుడు నిష్కలంక గొర్రె పిల్లవలే నీ ఆలయములో కానుకగా అర్పింపబడవలని నీవే చిత్తగించితివి. కావున ఈ నవదిన జప బలి పూజలలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూచి మా జెండా ఆవిష్కరణ ద్వారా మేము మా యొక్క విశ్వాసం నందు గర్వించుచు అది లోకమంతటికి శాంతి స్వస్థతలు స్వేచ్ఛను ప్రసాదించినట్లు కృపచూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడాయెను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా. Hosanna, 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 Hosanna. Stuti stotramulu chellintumu, Hosanna geetam paadidamu. Stuti stotramulu chellintumu, హొసాన గీతం పాడిదము. హొసాన 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 హొసాన.
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. హుసన హుసన హుసన. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హుసన మహోన్నతమున హుసన మహోన్నతమున హుసన మహోన్నతమున హుసన 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 హుసన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమైన విమాకొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిశువులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిశువులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందడి వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ప్రాంచి జగద్గురువును
మా అంతోని పీఠాధిపతిని ఇతర పీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. తానము కదా నమ్మకంతో వచ్చని పైన మా సహోదరి సహోదరులను ముఖ్యంగా మా కుటుంబాల్లో మా బంధుమిత్రాదుల్లో మా విచారణలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగ మరియమాతతోనూ పునీత యోసేపు గారితోనూ అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఈ వార్షిక మహోత్సవానికి వచ్చే వాళ్ళందరూ మారిన మనసులతో ఆనంద హృదయాలతో తిరిగి వెళ్ళేటట్టు దేవుడు చేసిన ఘనకార్యములను వారిద్దరికి ప్రకటించినట్లుగా కోరుకుంటూ మనమందరము క్రీస్తు ప్రభు నేర్పిన పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్ము పాపముని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. నా శాంతిని మీకు ఒసగుచున్నానని మీ అపొస్తలులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము దానికి శాంతిని ఐక్యత అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవాది దేవుడు లోకరక్షకుడైన క్రీస్తు మనవలి మానవుడిగా జీవించి మానవ జీవితమును జీవించి
పరలోక మార్గమును చూపెట్టిన క్రీస్తు ప్రభు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రసాదవిందు దివ్య సత్ప్రసాదవిందు ప్రభు క్రీస్తు అందించు పరలోకవిందు ప్రభు ప్రసాదవిందు ఇది వర ప్రసాదవిందు ప్రభు యేసు బలియాగ పరమద్భుతవిందు సత్ప్రసాదవిందు దివ్య సత్ప్రసాదవిందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమద్భుత విందు ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే ప్రియమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చే కొనరారే లోకునరారే భక్తితో గై కొనరారే చే కొనరారే లోకునరారే భక్తితో గై కొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమద్భుత విందు దిన నవీన జపము జెండా ప్రతిష్టాపన దినం బాలయేసు జన్మించుట దీనత మరియమ్మ తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఏలయన వారికి సత్రములో స్థలము లేకుండెను లూకాసు వార్త 2:7 ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని యొద్దే ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను యోహాను సువార్త 1:1 ధ్యానము వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు నిజమైన దేవుడు నిజమైన మనుష్యుడైన యేసుక్రీస్తు మనలో ప్రతి ఒక్కరి వలె ఈ లోకంలో జన్మించాడు పసిపాపగా బాలుడుగా యువకుడుగా మానవ జీవితంలో వివిధ దశలన్నీ దాటుతూ పెరిగాడు మనందరి మాదిరిగానే ఆయన కూడా ఒక మామూలు మనిషే మనవలే కోపతాపాలు ఆకలి దప్పులు అలుపు సొలుపులు వంటి వేదనలతో పాటు దయ ప్రేమ
దుఃఖం బాధ వంటి మానవ అనుభూతులను కూడా పుణికిపుచ్చుకున్నాడు. అసలు శరీరధారి కావడమే ఆయన అసమాన దీనతను వెల్లడిస్తోంది. సంపూర్ణ దీనత్వం ఉన్నందువల్లే ఆయన నరుడుగా మారాడు. అర్ధరాత్రిలో పశువుల కొట్టంలో కొరికే చలి గాడ్పుల మధ్య జీర్ణ వస్త్రాలలో అమాయకుడుగా అవతరించాడు. ఈ విశ్వాన్ని సృష్టించిన విధాతకు మనిషిగా జన్మింప ఇల్లే కరువయ్యింది. ప్రార్థన. ఓ బాలయేసు రాజా, ఓ బాలయేసు రాజా, పశువుల గాటిలో, పశువుల గాటిలో ఏమీ లేని వానిగా, ఏమీ లేని వానిగా ఉద్భవించుటలో గల, ఉద్భవించుటలో గల అంతరార్థాన్ని, అంతరార్థాన్ని నా కెరిగింపనవదరించండి, నా కెరిగింపనవదరించండి. దేవా, దేవా, ధనవంతునిగా, ధనవంతునిగా వైభవోపేతంగా కాక, వైభవోపేతంగా కాక ఎవ్వరూ తెలుసుకోలేని, ఎవ్వరూ తెలుసుకోలేని గుర్తించలేని రీతిలో, గుర్తించలేని రీతిలో మానవ లోకానికి వచ్చావు, మానవ లోకానికి వచ్చావు. నీవలే, నీవలే మేము కూడా, మేము కూడా అన్ని కష్టాలను, అన్ని కష్టాలను బాధలను, బాధలను పట్టుదలతో, పట్టుదలతో దృఢ మనస్సుతో, దృఢ మనస్సుతో అధిగమించాలనే కదా ప్రభు, అధిగమించాలనే కదా ప్రభు. ఆమేన్, ఆమేన్. కొన్ని ప్రకటనలు. ఈరోజు పండగ మొదటి రోజున మన గ్రామము పెద్దలు విశ్వాస స్థూపంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించి 100 సంవత్సరాలు పైగా అయిన యొక్క సమయంలో, మరి కరోనా గురించి కావచ్చు, మరి ఇది ఒక జ్ఞాపకార్థంగా చేయలేకపోయాము. ఇప్పుడు ఈ యొక్క విశ్వాస స్థూపముగా లేక స్తంభముగా మనము అక్కడ ధ్వజస్తంభాన్ని ఏర్పరిచి ఉన్నాము. దానికి మన యొక్క మోస్ట్ రెవరెండ్ ఘనత వహించిన ఉడుమల బాలగారిని దివ్య బలి పూజను అర్పించి ఈ యొక్క విశ్వాస స్థూపాన్ని కూడా ప్రార్థించి ఆశీర్వదించాలని కోరాము. పతాక ఆవిష్కరణ కూడా చేయాలని కోరాము. మరి నేను వారిని సందర్శించి ఈ యొక్క విషయాన్ని తెలిపినప్పుడు అప్పటికే వారు ఖమ్మం డయసిస్లో ఒక ప్రోగ్రాము పెట్టుకున్న విషయాన్ని గుర్తించాము. అయినప్పటికీ బిషప్ గారు దానిని ఇంకొక రోజుకి మార్చేసి మనకు వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ యొక్క గొప్ప గుర్తించగలిగిన ఈ యొక్క రోజున వారు ఉండటం మనకెంతో సంతోషం. వారి యొక్క సమయాన్ని కేటాయించి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందించి దివ్య బాలయస్సు మనము భక్తులుగా ఉండకుండా మనము విశ్వాసులుగా అనుచరులుగా సాక్షులుగా మనము ఎదగాలని, మనము కేవలము ఫ్యాన్స్గా ఉండకూడదు, ఫాలోవర్స్గా ఉండాలని మనకు తెలిపి ఇంత భక్తియుతంగా పూజను అర్పించి మన యొక్క తలంపుల కొరకు ప్రార్థించిన మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాలగారు, వరంగల్ మేత్రాణులు, అదేవిధంగా ఖమ్మం అడ్మినిస్ట్రేటర్ వారు, వారికి మీ తరపున నా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క పూజకి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీరు దివ్య బాలయస్సు మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఈ యొక్క సింబల్ చూడండి, ఏమిటి హార్ట్ అంటే? తెలుసు చెప్పరు. హార్ట్ అంటే ప్రేమ, లవ్. దేవుడు ఏం చెప్తున్నారు? నేను మిమ్ము ప్రేమిస్తున్నాను అని అంటున్నారు. ఎవరిని? మనల్ని. మన యొక్క నిర్ణయం ఏమిటి? ప్రభువా, మేము కూడా నిన్ను ప్రేమిస్తాము అని చెప్పాలి.
ఐ లవ్ జీసస్ అనేది మన యొక్క నిర్ణయం. అదే విధంగా రేపటి నుండి మనం ధ్యానించబోయే అంశం టు బీ లైక్ జీసస్. ఏంటి టు బీ లైక్ జీసస్? ప్రభు యేసులాగా మనము జీవించడం ఎలా అనే దాని గురించి ఒక్కొక్క ఫాదర్కి ఒక టాపిక్ అంశాన్ని ఇచ్చాను. దాని యొక్క వివరణ రేపటి నుండి మీరు వినబోతున్నారు. మరియు పూజ అయిన తర్వాత మనమంతా ఎక్కడికి వెళ్లకుండా నూతనంగా 100 సంవత్సరాలని మనకు జ్ఞాపకం చేస్తున్న ఈ విశ్వాస స్తూపం కానీ స్తంభం కానీ మన ఘనత వహించిన మేత్రాణులు ప్రార్థించి దానిని అంగీతం చేస్తున్నారు. మరి చివరిగా వీరమణి బిస్కెట్ కంపెనీ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారి కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు మన యొక్క కృతజ్ఞతను తెలపటానికి మనం ఎప్పుడులాగనే మనము శాల్వ వేసి అతిథులను సత్కరిస్తూ ఉంటాము. మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాలగారిని పీఠం ముందు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారాగాంచి అతనిని ఆహ్వానించు వరకు సిమియోను మరణము చవిచూడడని నీవే వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. అదేవిధముగా ఎంజాల గ్రామ క్రైస్తవుల నిరీక్షణను నీవు ఈ నవదిన జపముల ద్వారా, వార్షిక మహోత్సవం ద్వారా నెరవేర్చుచున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. దివ్యవాక్కును విని దివ్య ప్రసాదము స్వీకరించి నీ వరములను మాయందు సఫలీకృతము చేయుము. మేము నీ యొక్క ప్రీశిష్యులుగా ఎదుగుచు మిషనరీలుగా నీ దైవరాజ్యమును ప్రకటించు భాగ్యము దయచేయును. చివరకు మేము లోకరక్షకుని కలిసి ఎదురేగి నిత్య జీవం పొందు పరలోక భాగ్యమును మాకు ప్రసాదింపుడు. మా ప్రార్థనలు అడిగిన వారిని, ఈ పండగలకు విచ్చేవారిని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవించుమని మా ప్రభువైన బాలయేసు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని పండుగ ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. నిరాకారుడు ఆత్మస్వరూపి ఆది ఎందు వాక్కు రూపములో వెలసిన దేవాది దేవుడు, తన దివ్య వాక్కు ద్వారా మిమ్మలను తన వెలుగుబాటులో నడిపించుదురుగాక. ఆమేన్. కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక స్త్రీ ద్వారా ఈ లోకములో అడుగుపెట్టిన దేవాది దేవుడు, మీ జీవిత కాలమంతయు మిమ్మలను ఆశీర్వదించి మీ కుటుంబములను కాపాడుదురుగాక. అనేక మహిమల ద్వారా, అద్భుతముల ద్వారా, ముఖ్యముగా బాలయేసు భక్తి ప్రపత్తుల ద్వారా ఈ కాలములో కావలసిన పరమరహస్యమును ఆవిష్కరిస్తున్న దేవాది దేవుడు, మీకు దైవ జ్ఞానమును లోక జ్ఞానమును ప్రసాదించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. మీకు మరి ఒకసారి పండుగ శుభాకాంక్షలు. నాకు మీ మొదటి రోజు నవదిన జపల మొదటి రోజు ఇక్కడికి వచ్చి పూజ చేయటానికి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రానికి విచ్చేసినందుకు, నా ఆహ్వానించినందుకు చిన్నప్ప గారికి, సహాయ గురువులకి, మీ అందరికీ, సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనములు, పండగ స్తోత్రములు. విష్ యు ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. థ్యాంక్ యూ మై లార్డ్. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
యేసువా నీతి సూర్యుడా బాల యేసువా దివ్య బాలుడా బాల యేసువా నీతి సూర్యుడా బాల యేసువా దివ్య బాలుడా ఆశా జ్యోతిరి నీవేనయ్యా మాకిన స్వర్గము నీవేనయ్యా ఆశా జ్యోతిరి నీవేనయ్యా మాకిన స్వర్గము నీవేనయ్యా బాల యేసువా నీతి సూర్యుడా బాల యేసువా దివ్య బాలుడా